నారాయణపేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని సత్యారం గ్రామంలో ప్రచారం నిర్వహించిన మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాష్ట్ర ప్రభుత్వం గాని మక్తల్ ఎమ్మెల్యే గాని గడిచిన కొన్ని సంవత్సరాలలో ఇప్పటివరకు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ తరపున నన్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా సత్యారెడ్డి, సోమప్ప, ఆనంద్ మరియు తదితరులు మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా సత్యారం గ్రామం నుంచి ఓట్లేసి సత్యారం గ్రామం నుంచి పెద్ద ప్రమాణంలో అసెంబ్లీకి పంపించిన రామ్మోహన్ రెడ్డి గారు రేపు వస్తారు. వచ్చి మన ఊర్లో మళ్ళీ నేను అది చేస్తా ఇది చేస్తా మళ్ళీ ఓటేయమంటాడు. నేను మీ అందరిని అడుగుతా ఉన్నా, నూటికి 100% ఇప్పుడు ఓటేస్తే ఏమో చేస్తా అంటున్నావు కదా. ఆల్రెడీ 3 సార్లు ఓటేసినాం, మరి మా సత్యారం ఏం చేసినాం అన్నమాట మీరు ఒక్కసారి అడగాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. సత్యారం గ్రామానికి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకపోతీవి, ఇప్పియకపోతీవి, ఒక కొత్త కూపన్ కార్డు ఇప్పియకపోతీవి, ఒక సీసీ రోడ్ లేదు, ఒక మోరి లేదు, కాలు లేదు, ఊర్లో తిరలాడుతూ ఉంటే ఇంత సత్యారం తిరలాడుతున్నామా, లేకపోతే అచ్చంపేట అడవులలో తిరలాడుతున్నాం, అంత దరిద్రంగా తయారు చేసిన ఊరిని ఒక్కటంటే ఒక ప్రాధాన్యం కనిపించలేదా? కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పెట్టినప్పుడు చెప్తీవి కదా, నేను టీఆర్ఎస్ లో పోతేనే కానీ ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, అన్ని వస్తాయి, సంక్షేమ పథకాల కోసం పోతా టీఆర్ఎస్ లో కంటివి కదా. మరి టీఆర్ఎస్ లో పోయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు సత్యారం గ్రామానికి ఒకవేళ ఒక్కటంటే ఒక పేదోనికి మీ టీఆర్ఎస్ ఉనికి కానీ నువ్వు పేదోనికి గెలిస్తే సత్యారం అన్నదేవుని గుడి కట్టగాడ నేను ఎలక్షన్ ప్రచారం బంద్ చేస్తా, మొత్తం నీవే ప్రచారం చేసుకో, నువ్వు ఓట్లు వేయించుకో. లేదా సత్యారం గ్రామంలో గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భూములు, కాంగ్రెస్ పార్టీ తిరిగి సంక్షేమ పథకం నేనే చూపిస్తా, నేనన్నా ఓట్లేస్తా, నీవన్నా ప్రచారం బంద్ చేయమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎప్పటివరకైతే మనం ప్రశ్నించమో ప్రశ్నించి అడగలేమో అడగకపోతే వాళ్ళు ఎవ్వరు కూడా అడగండి, అమ్మాయినా పోగొట్టదు అడగందే, కన్నకున్న తల్లి తల్లి పేరు కూడా బోబెట్టదు అడగంది. సత్యనారాయణ గ్రామ ప్రజలు అడగాల్సిన అవసరం ఉంది, యువత అడగాల్సిన అవసరం ఉంది. ఈ ఊరు నాకు తెలిసి 20 ఏళ్ళు ఎనిక్కిపోయింది 3 సంవత్సరాలు అని చెప్పి చెప్తా ఉన్నా. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దొచ్చు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఇప్పటిదాకా సత్యనారాయణ గ్రామం ఆడేసిన గొంగడి ఆడి లోనికి పోతే కాలువలు, పురికలు, నీళ్లు, ఆ కాలువ నీళ్లు మొత్తం బయటకు వస్తా ఉన్నాయి. ఇంత దరిద్రమైన పరిస్థితిని నీవు 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే, 3 సార్లు అవకాశం ఇస్తే కూడా చేయకపోతే కదా, 4వసారి సత్యారం గ్రామాలని గ్రామ ప్రజలు ఏ విధంగా నీవు తిప్పుకుంటావు, ఏ విధంగా ఒడ్డేపించుకుంటావు? ఆయనకున్న బలమంతా ఒక్కటే, ఆ బలమంతా ఏంటంటే సత్యారం గ్రామంలో లాస్ట్ 3 రోజుల్లో 4 దుడ్లు పంచుతా ఓటును కొనుక్కుంటా అంటున్నావు. ఈ మాట అంటే నేను ప్రశ్న ఒక విలేకరికి చెప్పిన, నువ్వు సత్యారం గ్రామంకి రా, అన్వందేవుని గుడికాడ కూర్చున్నాం, సత్యారం గ్రామంలో ఓటు హక్కు వచ్చిన ఒక పిల్లగాని మొత్తం ఊరిన తర్వాత మాట ఒక్క పిల్లగాని ఒక పెద్ద మనిషిను, ఆ పెద్ద మనిషిని కాదు కదా, ఆ పెద్ద మనిషి తల ఎంట్రీ కానీ కూడా నువ్వు కొందలేవన్న మాట నేను ఆరో చెప్పడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా. ఏమన్నా గుర్రం కాదు, బర్రెం కాదు, సంతలో ఉంటే ఆవులం కాదు మనం అమ్ముడుకోవడానికి. మనమంతా కూడా సత్యారంలో మనకు కూడా అన్ని రకాలైనటువంటి ఆలోచన విధానం ఉంది. మనం కూడా రోజంకో సిగ్గుకో శరంకో మనం కూడా బట్టలు కట్టుకుంటున్నాం, మన జీవనం మనం గడుపుకుంటున్నాం. మన కూటి కూర అన్నం పక్కలు ఎవడు కూడేయలే, కూర పక్కలు ఎవడు ఉప్పేయలే. మీ కష్టార్జితం మీరు బతుకుతా ఉన్నారు, మీ బతుకులో మార్పు రావాలనే ఎమ్మెల్యేకి గెలిపించుకుంటారు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మార్పు రాకపోతే ఎందుకు ఆ ఎమ్మెల్యే? అందుకే నేను సత్యారం గ్రామంకి నాకు బంధం ఉంది. ఈ ఊర్లో పెళ్లికి వచ్చిన, ఈ ఊర్లో సాగుకు వచ్చిన, మంచికి వచ్చిన, చెడుకు వచ్చిన, అన్ని రకాలుగా ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వచ్చినా మీ అందరితో మీ కష్ట సుఖాల్లో కలిసి బతికినా అందుకే మీతో కోరుతా ఉన్నా. దయచేసి 30 తారీఖు ఎలక్షన్ లోపల జరిగే ఈ సంగ్రామంలో ఒక ఆయన ఏమో ఓటు కొట్టా అంటాడు, ఇంకో ఆయన పోయినసారి ఇండిపెండెంట్ వేసిండే బీజేపీ జగేంద్రరెడ్డినా ఇండిపెండెంట్ వేసి 30,000 ఓట్లు పడ్డాయి ఇక్కడ. ఆ 30,000 ఓట్లు పడిన తర్వాత 3 సార్లైనా నియోజకవర్గం వచ్చిపోవాలి కదా. ఆ రోజు నువ్వు 30,000 ఓట్లు లేపించుకొని నువ్వు పట్టణం పోయి కాంట్రాక్ట్ పని చేసుకుంటేవి, మళ్ళీ వచ్చిప్పుడు మళ్ళీ 5 నెలల తర్వాత మళ్ళీ ఓటు కొత్త వచ్చినావు, మళ్ళీ ఈసారి ఓడిపోతే మళ్ళీ 5 నెలలు కనిపిస్తావు. మరి ఈ 30,000 ఓట్లు వేసే ప్రజాని కానీ ఎవరు కాపాడాలి, నువ్వు ఎవరు అడగాలి, వాళ్ళ సావులకు పెళ్లికి ఎవరు పోవాలి, వాళ్ళ కష్ట సుఖాలు ఎవరు అడగాలి అనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా ఆగం కాకండి, ఓటు అనేది చాలా బలమైంది, ఆగం కాకండి, ఆగమయ్యి మన జీవితాన్ని ఆగం చేసుకోకండి. మీ మీ మధ్యలో ఉన్నాని మీ పేద కడుపులు ఆకలి తెలిసినోని, నేను కూడా పేద కుటుంబం కింద పుట్టొచ్చిన అన్ని కష్ట సుఖాలు తెలిసినోని, నేను మీకు సేవ చెయ్యాలనే ఆలోచనతోనే ఉన్నా, సత్యారం గ్రామానికి ఏదైనా చేద్దామని తపనతోనే ఉన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా దయచేసి
ముప్పై తారీఖు రోజున పెద్ద ఎత్తున మీకు సేవ చేసే మీ తమ్ముడు శ్రీహరి మీ అన్న శ్రీహరి హస్తం గుర్తు కింద నిలబడి కాబట్టి ముప్పై తారీఖున పెద్ద ఎత్తున సత్యారంగా వెళ్ళిపోతులే బాబు రవి ఒకటే సత్యారాం గ్రామంలో ఉన్న ఒక బూత్ నిండా కూడా పెద్ద ఎత్తున బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడి తప్పిన ప్రజలు అగ్రవర్ణాల పేదల ఐదేళ్లు నోట్లోకి పోవడానికి ఆలోచన చేసే పార్టీ భూమి మీద ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నమాట. మీరు మర్చిపోకుండా హస్తం గుర్తుకేసి ఒకప్పుడు ఇంద్రమ సంక్షోభం ఎట్లా వచ్చినామో అదే మాదిరి ఇప్పుడు ఆరు సూత్రాలతో నాకు తెచ్చా ఉన్నాం మా